కుప్పంలో అంగన్వాడీ వర్కర్ల సమస్యను పరిష్కరించాలని కుప్పం ఐసీడీఎస్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ పీఏకి వారు వినతి పత్రాన్ని అందజేశారు. వారు మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్ల న్యాయపరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని గత 15 రోజులుగా సమ్మె చేపడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికీ 4 సార్లు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ల యూనియన్లతో చర్చించినా అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించలేదంటూ పేర్కొన్నారు. ఆధ్వర్యంలో మేము కుప్పంలో 4 మండలాలు చేరి ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాము. 2 ప్రాజెక్టులు శాంతిపురం రామకుప్పం మండలము వాళ్ళ ప్రాజెక్టులోనే ఇన్ని రోజులు సమ్మె కొనసాగించారు. ఈరోజు మేము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళకి ఇంటికి ముట్టడి అని చెప్పేసి దాని గురించి మేము కుప్పం మండలంకు రావడం జరిగింది. 16 రోజులుగా మేము మా సమ్మె గురించి మా కష్టాలు ఎన్నో ఉంటాయి, మా జీతాల గురించి, మాకు నాణ్యమైన సరుకులు ఇవ్వడం గురించి మేము సమ్మెలో పాల్గొంటున్నాము. మాకు ఎలాంటి ఇది లేకుండా మమ్మల్ని అడగకుండా మా సెంటర్లు పగలగొట్టారు. మా సెంటర్లో మాకు వచ్చే జీతాల్లో మేము భాగంగా గ్యాసులకు కానీ వంట సరుకులకు కానీ అన్నీ మేము కొంతమంది మేము డబ్బులు దాచిపెట్టుంటాం సార్. మేము దాచుంటాము స్కూల్లో. మాకు తెలియకుండా సెంటర్ తాళాలు పగలగొట్టారు. దాంతో ఏదైనా పోతే మాది పూచి కాదు. మేము ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నాము. మేము ఈ సమ్మెలో ఉన్నాము. మమ్మల్ని అడగకుండా వాలంటీర్లు, గ్రామస్తులనే కాదు వాలంటీర్లు సచివాలయం వాళ్ళు పోయి ఇక పైన వాళ్ళు రారు, అలవాటు టీచర్లు తీసేసినాము, కొత్త టీచర్లు పెడతా ఉన్నాము, మేము సాకిస్తున్నాము అని చెప్పేసి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. దీంతో రాజకీయ జోక్యం ఎంత మాత్రం సమ్మతమని మాకు తెలియదు. ఈ రాజకీయ జోక్యాన్ని మీరు అరికట్టాలని హెల్ప్గా నేను కోరుకుంటున్నాము. మాట్లాడండి. 16 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తూ ఉన్నాము. మా డిమాండ్స్ పైన 16 రోజులుగా సెంటర్లన్నీ క్లోజ్ చేసి మేము సమ్మెలో ఉన్నాము. సమ్మెకు వచ్చిన 4 సార్లు చర్చలు పిలిచారు ప్రభుత్వము. చర్చలు పిలిచినా మాకు అనుకూలంగా తీర్పు రాలేదు. మేము పెట్టిన డిమాండ్స్ ఒకటి కూడా మేము పరిష్కరిస్తామనేసి ఇంతవరకు వాళ్ళు మాకు చెప్పలేదు. అదేవిధంగా మేము 16 రోజులుగా సమ్మెలో ఉంటే ఇక్కడ మన సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించి, ఎవరైతే వెళ్ళారో తెలియదు, సచివాలయ సిబ్బంది వెళ్ళారో ఏ డిపార్ట్మెంట్ ఇంకా వెళ్ళారో మాకు తెలియదు. మా 4 మండలాల్లో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అందరూ ఇక్కడ పాల్గొన్నాము. మేము సమ్మెలో ఉంటే మాతో ఎలాంటి, మా దగ్గర అసలు కీ అడగలేదు, తాళాలు అడగలేదు. మీరు ఏం చేస్తా ఉన్నారు, ఇస్తారా ఇవ్వరా, ఏముంది లేదని మాతో సంబంధం లేకుండా మా స్కూల్ తాళాలు పగలగొట్టి నైట్ 10 గంటలకు 12 గంటలకు 1 గంటకు కూడా నైట్ తాళాలు వెళ్ళి పగలగొట్టడం జరిగింది. దీనిపైన మేము కుప్పం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మేము సమ్మెలో ఉంటే మాకు పాదయాత్రలో ముఖ్యమంత్రి గారు చెప్పిన డిమాండ్స్ని మేము అడుగుతున్నాము. ఇప్పుడు మేము ఇప్పుడు అవ్వట్లేదు, ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేదు, రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము మీ డిమాండ్స్ని పరిష్కరిస్తాము అని చెప్పేసి మంత్రులు సమావేశంలో చెప్పడం జరిగింది. అలా చెప్పినా కూడా మేము మా సమ్మెను విరమించే ప్రసక్తే లేదు. మా డిమాండ్స్ పరిష్కరించేంత వరకు మా సమ్మెను ఇలాగే కొనసాగిస్తామనేసి చిత్తూరు జిల్లా యూనియన్ తరఫున చెప్తా ఉన్నాం. మినీ సెంటర్లు ఏదన్నా చేస్తామని చెప్పినా మినీ సెంటర్లు మెయిన్ చేస్తామన్నారు. కానీ ఆయన మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు చెప్పారు దానికి ఎలాంటి జీవోనూ లేదు. మా దగ్గర చేపించుకున్న వెట్టి చాకరీ చేపించుకుంటారు. మినీ సెంటర్లో ఒకరే ఉంటాము. ఆయన అన్ని పనులు మేము చేసుకున్నా రిజిస్టర్ రాసుకోవాలి, ఫ్రీ స్కూల్ చూసుకోవాలి, వంట చేసుకోవాలి, ఏదైనా మీటింగ్ ఉందంటే దానికి అటెండ్ కావాలి, అన్నీ చేసుకున్నాలి. కానీ మాకు ఇచ్చే జీతం ఆయాలకు సమానంగా మాకు 7,000 ఇస్తున్నారు. ఇది ఎక్కడికి సరిపోవట్లేదు. మేము 2 పనులు చేసుకుంటా మాకు 7,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారండి. గవర్నమెంట్ మినీ సెంటర్లను చాలా అధ్వానంగా చూస్తున్నారు. కొంచెమైనా మా పైన దయ చూపించట్లేదు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయాలి దాని చెప్పినారు. కానీ జీవో ఏమి ఇవ్వనంటా ఉన్నారు, ఏమి చెప్పలేదు. మాకు ఆ జీవో మాకు వెంటనే రావాలి. తెలంగాణలో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేసినారు కానీ ఇక్కడ ఇంకా ఏమీ లేదు. వాళ్ళకి మెయిన్ వర్కర్లతో సమానంగా
న్యాయంగా జీతాలు ఇస్తా ఉన్నారు మినీ సెంటర్లు మెయిన్ చేసి. కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఎటువంటివి ఏమి చేయట్లేదు. మేము ఈ రోజుతో 16 రోజు సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏ విధంగా కానీ పట్టించుకోకుండా మమ్మల్ని ఈ మాదిరి చేస్తూ ఉన్నారు. ఎండ అనక గాలి అనక మేము ఇంట్లో పిల్లల్ని వదిలేసి ఈ మాదిరి వస్తూ ఉన్నాము. అసలుకి మినీ సెంటర్ అంటే ఏం కానీ లేదు మాకు స్పెషాలిటీ. ఒక స్పెషాలిటీ కూడా మాకు ఒకటి కూడా అందిరు. ఆయా వరకు టీచర్ వరకు రెండు చేస్తాం మేము, కానీ మాకు ఇచ్చేది 7 వేలు. ఆ జీవో మినీ వర్క్ మెయిన్ చేస్తామని చెప్పినారే కానీ జీవో మాత్రం ఇప్పటికి రాలేదు. అది వెంటనే రావాలని కోరుతున్నాము. ప్రభుత్వం ఏ విధంగా కానీ పట్టించుకోవటం లేదు. ఇది నిన్నైతే ప్రెస్ మీటింగ్లో జరిగినది ఏమైతే చర్చలో అయితే బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్తా ఉన్నారంటే మేము ఏం కానీ ఏ విధంగా కానీ పరిశీలన చేయము అని చెప్పి చెప్తా ఉన్నారు. మా బాధలు కొద్దిగా పట్టించుకోమని ప్రభుత్వానికి విన్నవించుకుంటాము.